నువ్వు శాలిని పెళ్లి చేసుకుంటున్నావా? అవును అంకుల్. తన గురించి తెలిసే చేసుకుంటున్నావా? ఆ అమ్మాయిని ఐదుగురు పాట్ చేశారు తెలుసా? తెలుసు అంకుల్. తనని కాపాడలేకపోతే నేను బ్రతికే ఉపయోగం లేదురా. అంత మటనకమ్మా, మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మహాలక్ష్మిని కాపాడతాం. పెళ్లి కాకుండా అంటే నేను చేసుకోబోయే అమ్మాయే కదా నాన్న. ఇంకా చేసుకోలేదు కదా నాన్న. నువ్వు ఒకవేళ తనని కలుసుకోవాలనుకుంటే వాళ్ల పద్ధతుల ప్రకారమే నడుచుకోవాలి, కానీ నీకు నచ్చినట్టు కాదురా. నువ్వు బయటికి వెళ్ళగానే రోజీ గారు వచ్చారా? కాబోయే వియంకుల వారి ఇంటికి వచ్చామన్న మొహమాట కూడా లేకుండా అనాల్సిన మాటలని అనేసి వెళ్ళింది. ఆవిడ అనడం మనం అర్థం చేసుకోవడం అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ వాడికి చెప్పడం ఎందుకు? అపార్థాలు చేసుకోవడానికా? రే హర్ష, జరిగింది తప్పో ఒప్పో ఆలోచించుకో. ఆవిడికి నువ్వు చేసింది నచ్చలేదు. ఆవిడ వద్దని చెప్పినప్పుడు నువ్వు అలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వే వెళ్ళి జరిగిన దానికి సారీ చెప్పు. అన్నీ సర్దుకుంటాయి. అన్నయ్య సారీ చెప్పడం ఏంటన్నా? మగపెళ్లి వాళ్ళంటే తప్పు ఉన్నా మెట్టు దిగరు. అలాంటిది తప్పు లేకుండా అన్నయ్యని తలదించుకోమని చెప్తున్నారంటే ఇది నాకు నచ్చలేదు నాన్న. రే శివ, నీకు ఆవేశమే గాని ఆలోచన ఉండదు, నువ్వేం మాట్లాడుకో. రే, నీ అన్న ఆ పిల్ల చేయి పట్టుకోవాలని ఆశించినప్పుడు ఇలాంటి పట్టింపులకు పోకూడదు. అర్థం చేసుకునే నడుచుకోవాలరా. అవునరా? ఓకే, నాకు అర్థమైంది. నేను వెళ్ళి ఆవిడకి సారీ చెప్పొస్తాను. హర్ష, వాడు సారీ చెప్పడం ఏంటండి? అదే కరెక్ట్. ఎందు కాదండి, రెండు రోజులుగా మండపంలో డెకరేట్ చేసేవాళ్ళని పంపిస్తా అన్నారు. బా, ఫ్లవర్ డెకరేషన్ గురించి చెప్పేది. ఈ రోజైనా పంపిస్తారా పంపించరా? హాయ్ అంకుల్. నమస్తే. నేను తర్వాత ఫోన్ చేస్తాను. రా బాబు. రా, కూర్చో 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 బాబు. ఈవిడిప్పుడు ఏ మూడ్లో ఉందో ఏంటో ఏంటో. నా టైము ప్రపోజ్ చేసి శాలినితో తన్నులు తిన్నాను, డిన్నర్ చేసి ఈవిడితో తిట్లు తిన్నాను. ఇప్పుడు ఏం తినిపిస్తారో.
నన్ను క్షమించండి ఆంటీ. మీరు వద్దన్న శాలిని డిన్నర్కి తీసుకెళ్ళి తప్పు చేశాను. అలా చేసి మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ ఆంటీ. తప్పు నీది కాదు హర్ష, నాది. న్యాయంగా ఆ సారీ నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్పాలి. నేను చేసిన పనికి మీరు క్షమించి ఇంటికి పిలిస్తే తప్ప రాకూడదు అనుకున్నాను. కానీ మీరు మా ఇంటికి వచ్చి సీరియస్ అయ్యారంట, అందుకనే సారీ చెప్పడానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను నా లైఫ్లో తప్పు చేయని వాళ్ళ మీద కోపడ్డం జరిగింది అంటే అది మీ ఇంట్లో వాళ్ళ మీదే హర్ష. ఒక తప్పుడు వెధవ నాతో ఈ తప్పు చేయించాడు హర్ష. ఆ తప్పు తొందరలోనే దిద్దుకుంటాను. ఆంటీ, జరిగింది మర్చిపోండి, ఇంకెప్పుడు అలా జరగదు. హర్ష, జరిగిన దానికి నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు. ఏదో టెన్షన్లలా మాట్లాడాను, కానీ దాని వెనుక ఏ ఇంటెన్షను లేదు. ఇంత జరిగినా నా మీద కోపం చూపించకుండా నన్ను అర్థం చేసుకుని క్షమాపణ అడగడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ హర్ష. అయ్యో, మీరు కూల్ అయ్యారు, అది చాలు. థ్యాంక్స్ లాంటివి ఏమి వద్దా ఆంటీ. మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, అది చాలు. నేను వస్తానంటే? అరే, అదేంటి? అప్పుడే వెళ్తానంటావేంటి? కాసేపు ఉండి మా అందరితో కలిసి లంచ్ చేసి వెళ్ళు. అలాగే ఆంటీ. వంట అయ్యేలోపు శాలిని లోపలే ఉంది, వెళ్ళి తనతో మాట్లాడు. ఆంటీ, ఇది నిజమా? అవును హర్ష. రాత్రేమో నాపై వారు ప్రకటించింది, ఇప్పుడేమో వరాలు కురిపిస్తుంది. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. వెళ్ళు బాబు. వెళ్ళు. ఈ మాత్రం నిన్నే మాట్లాడుంటే ఇంత గొడవ జరిగేది కాదు కదమ్మా. ఏం రోజు ఇది? హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అతని మీద హోటల్లో అరిచావంటే అర్థం ఉంది, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో గొడవపడాల్సిన అవసరం ఏముంది? నిన్నే రోజీ మాట్లాడవే. అసలు ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం ఉందా లేదా? అయినదో అయిపోయింది గ్రాండ్పా. అయిపోయిన దానికి అర్థాలు బతకటం దేనికి? వదిలేయండి. అశ్విని, వెళ్ళి లంచ్ ఏర్పాట్లు చూడు. అలాగే బావా. అతయ్య, నువ్వు కూడా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. అయినా వాళ్ళ మధ్య కూడా ఈ దాపరికాలు ఎందుకో ఏమిటో నాకు తెలియడం లేదు.
వాడేనమ్మా. వాడే. హలో రోజీ, నేను కాల్ చేస్తే నీ కాళ్ళు వరుకుతున్నాయి కదూ. భయపడకు భయపడకు, ఇప్పుడు నేను నీ కాల్ చేసింది టాస్క్ ఇవ్వడానికి కాదు, సర్ప్రైజ్ ఇవ్వడానికి. నన్ను కలవాలని నువ్వు ఉవ్వెళ్ళు ఊరుతున్నావు కదా, నీ ఆశల మీద ఇంకా వాటర్ చల్లడం ఎందుకని నిన్ను కలుద్దామని డిసైడ్ అయిపోయాను. ఏమంటావు ఏమంటావు? ఏమంటాను రా, హ్యాపీ అంటాను. హ్యాపీ హ్యాపీ, ఖచ్చితంగా కలుస్తాను అంటాను. మహాలక్ష్మి, నేమో హ్యాపీ అంట. చెప్పు, ఎప్పుడు కలుస్తావు, ఎక్కడికి రమ్మంటావు, చెప్పరా. హోల్డ్ 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 ఆన్ హోల్డ్ ఆన్, నీ స్పీడ్ నాకు బాగా నచ్చింది రోజీ, ఖచ్చితంగా నీకు నన్ను కలిసే అవకాశాన్ని ఇస్తాను. టైం స్పాట్ చూసి నేనే కబురు చేస్తాను, ఓకేనా? నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. బాయ్ రోజీ, బై బై. రే, హలో రే. లోకి, గోవింద్. మేడం, వాడు నన్ను కలవాలనుకుంటున్నాడట. కలుస్తా అన్నాడంటే వాడేదో ప్లాన్ చేసుకుని ఉంటాడమ్మా. వాడి ప్లాన్ వాడితోనే ఉండని, వాడి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టు. కానీ మనం ఉపాయంతో వాడిని పట్టుకోవాలి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మాత్రం వాడి చేతిలో మహాలక్ష్మి జీవితం నాశనం అయిపోతుంది. అంతదాకా రానివ్వం మేడం, వాడి అంతు చూసే తీరతాం. ఇవాళ కూడా మీ ఇంటి గేట్ దాటుకుంటూ వస్తున్నప్పుడు తిట్లో అట్లో ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చానండి. కానీ మీతో ఇలా మాట్లాడతానని, మీ మమ్మీ పర్మిషన్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. అంటే మా అమ్మకి తిట్టడం తప్ప ఏం తెలియదనుకున్నారా? మా అమ్మ కారణం లేకుండా ఎవరి మీద కోపడతో తెలుసా? అయ్యో తెలుసండి, అది తెలుసుకునే నేను పడ్డ పాటలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కంప్లైంట్ కాదండి, కాంప్లిమెంట్. ఒరే హర్ష, మాట్లాడడానికి అవకాశం దొరికింది కదా అని అనవసరంగా ఏది వాగకురా, దొరికిన ఛాన్స్ యూజ్ చేసుకోరా. యూజ్ దిస్ ఫెలో. శాలి గారు, మీకు గ్రీన్ అంటే ఇష్టం కదా? కాదండి, బ్లూ కలర్ అంటే ఇష్టం. అవునా? మీరు గ్రీన్ డ్రెస్ వేసుకుంటే గ్రీన్ ఇష్టమేమో అనుకున్నా. ఇష్టాన్ని మీదేసుకొని అన్నిసార్లు తిరగలేం కదండి. కరెక్టే కరెక్టే. నేను క్యాజువల్ గా అన్ని కలర్స్ డ్రెస్ వేసుకుంటాను. చెప్పండి, మీకే కలర్ అంటే ఇష్టం? నాకు నాకు కూడా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండి.
చెప్పండి. ఆ నిజం చెప్పండి. ఆ ఇప్పటి నుంచే ఇప్పుడు వీడెందుకు కాల్ చేస్తున్నాడు? వన్ మినిట్ శాలిని గారు. హలో. హలో మిత్రమా, నిన్న హోటల్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పింది నేనే. అవునా? అవును మిత్రమా. అనుకోకుండా నాన్న ఫోన్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది, కానీ తర్వాత ఏదో గొడవ జరిగిందని కాల్ వచ్చింది, కనుక్కుందామని కాల్ చేశాను. ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ కాదు మిత్రమా, కలిసినప్పుడు చెప్తానులే. బాయ్. బాయ్ చెప్తావేంటి మిత్రమా, పనిలో ఉన్నావా? షాలినితో ఉన్నాను, అర్థం చేసుకో. ఓహో, అయ్యయ్యో, క్యారియాన్ క్యారియాన్. తెలీదు మిత్రమా, లేదంటే చేసేవాడిని కాదు. మీరు మాట్లాడుకోండి, ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ. బతికించాడు. చాలి గారు చెప్పండి. అది మనం అలా. చాలి, లంచ్ రెడీ, అమ్మ పిలుస్తుంది, త్వరగా రా. హర్ష, మీరు రండి. చాలి గారు, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఎదురుగా ఉన్న కంచంలోంది తింటున్నాడో ఎదుటిన్న మనిషిని తింటున్నాడో అర్థం కావట్లేదు. ఈ అప్సరసలో వీడికే రసం నచ్చిందో, చీ అన్న పోవట్లేదు, తూ అన్న పోవట్లేదు. పోన్లే, వీడి వల్ల ఆ షాల్ని పెళ్లి చేసుకుని పెట్టి సర్దుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే అదే చాలు. శాలినికి పెళ్ళంట కదా, ఐదుగురు కలిసి చేసిన పాపకి పెళ్ళంటే గొప్పే.